తెప్ప సముద్రం చిత్ర నిర్మాణానికి నిర్మాతగా, అదేవిధంగా దర్శకత్వం, హీరో హీరోయిన్లుగా అనేక రూపాలలో పనిచేసినటువంటి పూర్తిగా సహకరించినటువంటి టీంకు నేను స్పెషల్గా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, ఈ సినిమా మొదలు నేను ప్రివ్యూకి వచ్చి చూసినప్పుడు, అంటే సినిమాలో చాలా చూసి చాలా అనుభవంతో ఉన్నాం, కానీ ఈ పిక్చర్ సెకండ్ హాఫ్ చాలా అద్భుతంగా డైరెక్టరు సమాజంలో జరుగుతున్నటువంటి ఏదైతే నిజాలని నిర్భయంగా తెర మీదకి ఎక్కియడం జరిగింది. ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ చిన్న చిన్న బాలికల పట్ల జరుగుతున్నటువంటి దారుణాలు ప్రభుత్వాలు సరైన విధంగా వాటిపైన స్పందన తగ్గుతున్నందుకు ఈ పిక్చర్ సమాజానికి వ్యవస్థకే ఒక ప్రశ్నలాగా మిగిలిపోయేటువంటి తెప్ప సముద్రం. నేను బీసీ కమిషన్గా ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్, హాజీపూర్ ఇన్సిడెంట్ ఆ విలేజ్లో జరిగినటువంటి సంఘటన ఇది. నాకు అట్లా అనిపించింది. నేను దాని మీద ఢిల్లీకి వెళ్ళి ఎంక్వైరీకి వచ్చినప్పుడు అక్కడ ఎస్పీ గారు, మొత్తం కలెక్టరు అందరినీ పిలిచి, ఏదైతే ఈ సినిమాలో ప్రత్యక్షంగా ఆ స్టోరీ ఉందో కళ్ళకు కట్టినట్టు, చిన్న చిన్న పాపలను చంపేయడం, ఆ బావిలో పూడ్చేయడం, ఆ తర్వాత ఈ చిత్ర ఏదైతే దానికి ఎండ్ ఆఫ్, చాలా చూడాల్సినటువంటి థ్రిల్లింగ్ అది. సమాజంలో ఎవరు కూడా అంత సాహసం చేయరు. ఆ తల్లిదండ్రులు ఆ రకమైనటువంటి మంచి కథని తీసుకోవడం, యథార్థ సంఘటనలని కళ్ళ ముందుంచేటువంటి ప్రయత్నం చేసిండు దర్శకుడు. మరి దానికి ఏదైతే నేను నిజంగా సినిమాకు రియల్ హీరోకు చూస్తే చాలా డిఫరెంట్. అదే అంటున్నాడు మా రాకేష్ అన్న, దీనికి రావడం ఆయన ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక టైగర్ ఎమ్మెల్యేగా, ఆర్మూర్ ఎమ్మెల్యేగా గుర్తింపు పొంది, ప్రపంచ దేశాలన్నీ కూడా తిరిగి ఇలా ప్రజాసేవలో తమ యొక్క పాత్రని నిర్వర్తించడానికి వచ్చి ప్రజల యొక్క ఆశీర్వాదంతో గెలిచి ఇవాళ ఈ చిత్రం ఏదైతే తెప్ప సముద్రం, పేరు కొద్దిగా ఒకసారి వింటే కొద్దిగా అదేదో డౌట్ వస్తుంది, కానీ వినంగా వింటే దానికి ఒక స్టోరీ, ఈ యొక్క జరిగిన సంఘటన చాలా అద్భుతంగా, ప్రతి ఒక్కరు అద్భుతంగా నటించారు, చాలా బాగుంది. నేను ప్రేక్షకులందరినీ ఇలాంటి సినిమాలని, మనం నిన్న మొన్న చాలా చిన్న చిన్న సినిమాల్ని ఆదరించారు ప్రజలందరూ, అట్లనే తెప్ప సముద్రాన్ని కూడా ఆదరించాలి. ఇలాంటి కొత్త కొత్త డైరెక్టర్స్లో ఉన్నటువంటి ఆలోచనని మనం పుష్ చేయాల్సిందిగా నేను కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చి నేను యథార్థ సంఘటన జరిగినటువంటి ఎంక్వైరీలో చేసి చూసినటువంటిది ఇలా తెర మీద చూడడం చాలా సంతోషంగా ఉంది. నేను ప్రత్యేకంగా మంజులా రాఘవేందర్ గారికి, ఈ టీం మొత్తం టీం అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా, ఇంకా భవిష్యత్తులో చాలా చాలా మంచి సినిమాలు చేసి వీళ్ళందరూ కూడా అభివృద్ధిలోకి రావాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరికీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు